వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సరిలేరు నీకెవరు తరువాత మహేష్ చేయబోయే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సరిలేరు నీకెవరు సినిమా ప్రమోషన్ సందర్భంగా తన తదుపరి చిత్రం వంశీపేడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని అనౌన్స్ చేశాడు మహేష్. అయితే తర్వాత ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. దీంతో మహేష్ నెక్స్ట్ మూవీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా చర్చల్లో ఉన్న పరశురామ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు మహేష్. గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత మహేష్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశాడు పరశురామ్. అయితే కొద్ది రోజుల చర్చల తరువాత ఆ ప్రాజెక్ట్ ను హోల్లో పెట్టేశాడు మహేష్. ఇప్పుడు అదే సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట. అంతేకాదు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా సారా అలీఖాన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ సినిమా ఈ భామ మహేష్ కు జోడీగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే ఆమె రేంజ్ మార్కెట్ భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.